తెలంగాణలో అభివృద్ధి ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా ప్రధాని నరేంద్ర మోదీని తిట్టడానికే అసెంబ్లీని వేదికగా చేసుకోవడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సభా సంప్రదాయం కాదని ప్రధాని గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ మళ్లీ కుట్ర చేస్తున్నారన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఎంపీ సవాల్ విసిరారు. అన్ని కులవృత్తులు నాశనమవుతున్నాయి. పద్మశాల సమస్యలు ఏ కులవృత్తి కూడా అదే సమస్యతో తలెత్తుతున్నారు. ఎన్నికలప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం హామీచ్చిండు, ఏం హామీ నెరవేర్చిండు, హామీలు ఎందుకు నెరవేర్చారు చెప్పాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పకుండా అబద్ధాలతో కాలం వెళ్లేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ సమస్యలు తీరాలంటే, ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే, మీ కోరుట్ల నియోజకవర్గం, ఈ కోరుట్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి మార్పు కోరుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ కలవకుండా కుటుంబాన్ని పొంది పాత్ర పెట్టి తెలంగాణ తరిగి కొట్టాలి. ప్రజాస్వామ్య తెలంగాణ జరగాలి. మోడీ గారి నిజాయితీవంతమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలి. తెలంగాణ రాష్ట్రంలో అందరికి అధికారం ఇస్తాం, ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంటే పేదోళ్ళందరూ కోరుకుంటున్నారంటే పేదల రాజ్యాన్ని రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఈ కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం వేయండి. ఇలా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, మేము ఇచ్చినందుకు దారి మళ్ళిస్తున్నారు. మరి ఇవన్నీ చెప్పడానికి మీదకి వస్తాం. అందుకే ఇలా వాళ్ళం అవతరం అవుతున్నారు. మేము అర్థం విషయాలు నిజాలు చెప్తున్నాం. చెప్తే వాళ్ళకు భద్రసెట్టలేదు, భరిస్తలేరు, తక్కువగా పోతున్నారు, డిప్రెషన్ పోయి ఏది వర్తనే మారుతున్నారు. అసెంబ్లీ నడుస్తున్నది, అసెంబ్లీ నడుస్తే ఏమంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి? నువ్వు ఏం అభివృద్ధి చేస్తున్నావు, ఏం అభివృద్ధి చేస్తున్నావు, ఇన్నోళ్ళు ఏమన్నా ఎందుకు అభివృద్ధి చేయాలి, మళ్ళీ ఏం చేద్దామనుకుంటున్నావు, నీ ఆలోచన ఏంది, పేదలకు ఎట్లా న్యాయం చేద్దామనుకుంటున్నావు అని చెప్పి చెప్పాల్సిన అసెంబ్లీలో ఉన్నది సారేది. బడ్జెట్ మీటింగ్ అని పెట్టారు, తెల్లారు లేస్తే పొద్దున్నాక అసెంబ్లీ అయ్యే వరకు కూడా మోడీ గారిని తిట్టడము, భారతీయ జనతా పార్టీని తిట్టడము, అభివృద్ధి గురించి మీరు అందరు ఆలోచన. మీరు ఏం డబ్బులు పెట్టుకోవాలి, మీరు ఏం పెన్షన్ అడగద్దు, మీరు ఉద్యోగాలు అడగద్దు, మీరు నీళ్ళు అడగద్దు, మీరు రోడ్లు అడగద్దు, ఏమని కమ్యూనిటీ అడగద్దు, మహిళా పాలన అడగద్దు, మహిళలకు రుణాలు అద్దు, ఏం అడగకుండా ఉండడానికి మళ్ళీ ఒక్కసారి తెలంగాణ సెంటిమెంట్ అయితే ప్రయత్నం అసెంబ్లీలో చేస్తున్నారు. అసెంబ్లీలో మోడీ గారు చెప్తున్నారు కేంద్రం ఏమి వేయాలన్నారు. నేనన్న పిచ్చి సరాసులు అన్నీ రెడీ అని చెప్పిన జాబితా సిద్ధంగా ఉన్నది, నేను పట్టుకొని వస్తా. ముఖ్యమంత్రి ఏ టైంకి ఎక్కడికి వస్తాడో రమ్మని చెప్పు. నువ్వు ఢిల్లీకి వస్తారా, ఢిల్లీ చౌరస్తాలో మాట్లాడదాం, హైదరాబాద్కి వస్తారా, గోల్కొండ కిలోమీటర్ మాట్లాడదాం. కేంద్రం ఏ నిధులు ఇచ్చింది, దేనికోసం ఎన్నిచ్చింది, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏ నిధులు ఇచ్చినావు, ఏ విధంగా అభివృద్ధి చేసావో చర్చించడానికి సిద్ధం అని చెప్పి అంతకుముందు సవాల్ చేస్తా, మళ్ళా సవాల్ చేస్తున్నా. రాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖం లేదు రావడానికి, తీసుకపోయి ఏం చేస్తుండో, ఎక్కడ పైసలు వచ్చాడో మనకు తెలుసు.